Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799104. నువ్వే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళావు, ఏంటి వాటర్ ఇలా ఉన్నాయి అని చెప్పి ఇలా అన్నావు, లేదా ఒక చాక్లెట్కి అనే బ్రాండ్ అంబేజ్ చేసావు, చాక్లెట్ అబ్బో చి ఈ చాక్లెట్ వద్దు నాకు ఇది కావాలన్నావు అనుకో, పొరపాటున అది ఎవరైనా ఆయన ఫ్యాన్స్ విన్నారనుకో, మా అన్న ప్రమోట్ చేసిన చాక్లెట్ని చి అంటావా నువ్వు అని చెప్పి నేను చంపేసినా చంపేస్తారు అక్కడ. అంటే ఈయన వల్ల అదేంటిది ప్రమోషన్ కంటే డ్యామేజ్ ఎక్కువ ఉంది. సో అందుకని ఈయన ఫ్యాన్స్ బేస్ పెరిగిన కొద్దీ యాడ్స్ తగ్గుతూ వచ్చాయి. అప్పుడెప్పుడో చేసిన పెప్సీ తర్వాత ఒకటి రెండు ఇంకా ఏమీ లేవు, జీరో. సో నేషనల్ బ్రాండ్స్ అన్నిటికీ, ఏ బ్రాండ్స్కి అయినా సరే పవన్ ఫ్యాన్స్ గురించి ఒక అవగాహన ఉంది అంటారు. ఈయన ఫ్యాన్స్ గురించి అవగాహన ఉండి అమ్మో ఈయన చేత ప్రమోషన్స్ చేయించుకుంటే మనకి వచ్చే ప్రమోషన్స్ కంటే డ్యామేజ్ ఎక్కువ ఉంది. సో వద్దు, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ కొనమని ఈయన అంటాడు, ఈయనని వెళ్ళిపోతాడు, అది కొనకపోతే వీళ్ళు చంపేస్తారు ఉంటుంది పరిస్థితి. ఎందుకు వచ్చిన గొడవ మనకు అవసరమా, లైట్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేషనల్ లెవెల్లో నేను తెలియదు వీళ్ళు మాత్రమే తెలుసు అంటే నువ్వు ఎందుకు తెలియదు అంటే రీజన్ ఇది, ఇది దానికి ఆ మాటకి రీజన్ ఇది, ఇది చెప్పాలా అదర్ సైడ్ స్టోరీ ఇది. అంటే వీళ్ళు రక్కేస్తారు మీద పడేసేది నువ్వు కొనకపోతే, ఆ రకంగా ఉంటుంది. సో అంటే ఈ ఎట్లయిపోయారంటే ఫ్యాన్స్ సీరియస్, ఫ్యాన్స్ అంటే మీరు ఇప్పుడు అంటుంటే ఫ్యాన్స్ అందరూ ఆయనది కొంచెం ఇలా ఇలా ఏమంటే రక్కేస్తారు అంటున్నారు కదా, ఆయనకి అగెన్స్ట్గా మాట్లాడినా లేదంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. ఇదే విషయం గురించి ఆయన ఫ్యాన్స్ గురించి పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అన్నారు, ఫ్యాన్స్ అందరూ మిలిటెంట్లా తయారయ్యారు, ఎవరు నా మాట కూడా వింటలేదు అని. అదే కదా మాట్లాడేది, ఎలా ఉన్నారు తెలుసా ఇప్పుడు వీళ్ళు, ఒక పీక్ స్టేజ్ ఎట్లా అంటే రేపటి రోజు ఈయన అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈయన సినిమా బాగాలేదు అంటే మనల్ని గరిచేస్తారు, నన్ను గరుస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్, సరే అది అది ఓ వ్యవహారమే, కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది పెద్ద విషయం కాదు. రేపటి రోజు సినిమా బాగాలేకపోతే ఆయనను కూడా కొట్టేస్తారు, ఎందుకు మాకు నచ్చేలా సినిమా చేయలేదని. అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు, అట్లా తయారవుతున్నారు, ఆ రేంజ్కి వెళ్తున్నారు. రేపు అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆది పురుష్ ఉంది, అది బాగాలేకపోతే ఆ రైటర్ని మొన్న దాడి జరిగేదాకా వచ్చింది, వీళ్ళు కనిపిస్తే కొడతామంటున్నారు. ఈ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే పవన్ ఫ్యాన్స్, సో ఫ్యాన్స్ ఇక నుంచి అంటే వాళ్ళని ఆరాధించే స్టేజ్ నుంచి నచ్చకపోతే కొట్టే స్టేజ్ కూడా దాడి చేసే స్టేజ్ కూడా వెళ్ళిపోతారా? అంతే కదా పెరుగుతుంది వీళ్ళది విపరీతంగా. అంటే ఫస్ట్ ఒక ఇష్టం, ఇష్టం కాస్త భక్తి అయింది, భక్తి కాస్త ఆయన ఏ స్టేజ్లో ఉండే ఒకప్పుడు అంటే పెద్ద హీరోలు చిరంజీవి లాంటి హీరోలు, రజనీకాంత్ లాంటి మంచి హీరోలు ఉన్నప్పుడు ఆ హీరోయిన్తో చెప్పదెబ్బ సీన్ ఉంటే వాళ్ళు చేయకూడదు, ఆ సీన్ చేసింది ఆ హీరోయిన్ అవుట్ ఇంకా అట్లా, లేదా డైరెక్టర్ ఆ సీన్ ఇంకోలాగా ఛీ అని చెప్పి వెళ్ళిపోవాలి తప్ప ఆ దానికి కూడా హీరోయిన్కి మళ్ళీ సినిమాలు రావు, ఆయన ఏం అనొద్దు. అట్లాంటి రూల్స్ పెట్టుకొని కొన్ని రోళ్ళు ఉండే ఫ్యాన్స్, తర్వాత ఆయనకి ఎలాంటి ఆ క్యారెక్టర్లో ఉండాలి ఈ క్యారెక్టర్లో ఉండాలి అలాంటి ఇలాంటి సినిమాలు చేయాలని ఒకటి ఉంది, బరువైన పాత్రలే పోషించాలి. అది కాస్త తర్వాత గుడి కట్టారు, ఆరాధించి గుడి కట్టేసి మా దేవుడిన మా ఇది అని చెప్పి సినిమా రిలీజ్ అయితే పాలాభిషేకాలు రుద్ర అన్నీ చేసేసి రక్తం కూడా చిందించి బొట్లు పెట్టడం ఈ రేంజ్ వరకు వచ్చింది. ఇది ఇంకా పీక్స్కి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది అంటే సైకలాజికల్గా రేపటి రోజు రెండు ఫ్లాపులు వచ్చాయంటే ఇంటికి వచ్చి నిన్ను కూడా చంపేస్తారు, ఎన్ని రోజులు చూడాలి నీ దగ్గర నుంచి హిట్ మమ్మల్ని బతకనివ్వట్లేదు, నువ్వు ఎందుకు బతకనివ్వట్లేదు అంటే ఇందుకోసం కాదు, సమాజంలో వీళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు నువ్వు ఫ్లాప్ సినిమా ఇస్తే, దానికన్నా ఫ్రస్ట్రేటెడ్ నిన్ను కూడా చంపేస్తారు కొట్టేస్తారు ఆ స్టేజ్కి వస్తున్నారు. సో ఈ ప్రమాదం జరగకుండా ఉండాలి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వాలి కదండి. ఈయన రియాక్ట్ అవ్వాలి అంటే ఎన్ని మంచి మంచి సిచ్యువేషన్స్లో రియాక్ట్ అవ్వలేదో తెలుసా, రేణు దేశాయి మీ పిల్లడికి తల్లి, నీతో విడిపోయినప్పటికి కూడా ఈ రోజు కూడా నీ కొడుకుకి ఆవిడే తల్లి, ఆయన నీ దగ్గరికి వస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అమ్మ దగ్గర నుంచి వస్తున్నానే అంటాడు, అప్పుడైనా నువ్వు వింటూనే ఉంటావు. అలాంటి అది అకీరాకి బర్త్డే జరిగినప్పుడు ఈవిడ చూపిల ఫేస్ని, ఎందుకు చూపించాలి, అవసరం ఏంటి, సోషల్ మీడియా రిలీజ్ చేయాలా, అంత అక్కర్లా, పిల్లని కూడా ఆ అధ్యయనం కూడా పక్కనే పెట్టుకుంది. సో
వదిన మా అన్న కొడుకు ఫోటోలు మాకు విడుదల చేయి. ఎవడరా వదిన నీకు, ఎవరు వదిన, ఎందుకు వదిన, ఎందుకు చూపించాలి నేను నీకు అన్నట్టుగా ఆమె ఫ్రస్ట్రేట్ అయింది. అయ్యేసరికి ఇది ఇలాంటిది, ఇది అలాంటిది, అందుకే దీన్ని మా అన్న వదిలేసాడు అని చెప్పేసి అది ఇది అనే రేంజ్కి వెళ్ళింది. సరే అది ఇది అన్నారు. ఎంత కాదనుకున్నాం, నీ బిడ్డలకు తల్లి, బిడ్డలకు తల్లి, ఈవెన్ ఒక ఆడది అవునా, నువ్వు ఒక పట్టి రెస్పెక్ట్ ఇచ్చే స్టేజ్లో ఉన్నావు, రాజకీయాల్లో ఉన్నావు, ఒక ఆడది నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండి బయటకు వచ్చింది అంటే సమాజంలో ఆమెకే నువ్వు రక్షణ కల్పించట్లేదు. ఒక మాట మాట్లాడు, అరే అట్లా మాట్లాడొద్దు ఆడవాళ్ళని ఇట్లా అనొద్దు అని ఒక మాట అని ఉంటే వాళ్ళు మాట్లాడరు కదా, నువ్వు సైలెంట్గా ఉన్నావు కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంటే మా అన్న ఓకే మేము ఏమన్నా ఆయన ఏమండు అది. సో నీ ఇంటి ఆడమనిషికే నువ్వు రక్షణ కల్పించట్లేదు నీ ఫ్యాన్స్ నుంచి. రేపటి రోజు వేరే వాళ్ళకి ఆడవాళ్ళైనా మా మగవాళ్ళైనా ఎవరైనా సరే నువ్వు ఎలా రక్షణ కల్పిస్తావు, వాళ్ళు అలాగే దాడులు చేస్తూ ఉంటారు. ఎవరన్నా ఏమన్నంటే పీజేఎస్పీకే ఫ్యాన్ అంటే ఒక టాటూ చూపిస్తారు, కొంతమంది మొహం కూడా వేసుకుంటారు, ఇక్కడ కూడా వేసుకుంటారు, ఇట్ హ్యాపెన్స్. బట్ ఏదేమైనప్పటికీ ఈయన ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఇలాగే రెచ్చిపోతూ ఉంటారు. ఈయన పర్టికులర్గా అక్కడికన్నా నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు మీరు అందరూ లేవండి, రోజు పొద్దున వెళ్ళి అందరు సమస్యలు కనుక్కోండి, ఈ ఊరికి నేను మళ్ళీ వస్తాను, అప్పుడు ఎంతమంది సమస్యలున్నా నాకు చెప్పండి, నేను తీర్చినా నా స్థాయికి మించి నేను కనీసం ప్రతిపక్షంతో పోరాడడానికి ట్రై చేస్తాను. రేపటి నుంచి మీ డ్యూటీ ఇదే, నేను మళ్ళీ 15వ తారీఖు ఇక్కడికి వచ్చి ఇదే బహిరంగ సభ పెడతాను, అప్పుడు నాకు ఇంటింటిలో ఉన్న సమస్యలన్నీ తెలవాలి అని నువ్వు వెళ్తే వాళ్ళకు ఒక యాక్టివిటీ ఇచ్చినట్టుంటుంది, నీకు సమస్యలు తెలిసినట్టుంటుంది, ఇంటింటికి జనసేన వాళ్ళకి కనిపించినట్టు ఇంటోళ్ళకి ఉంటుంది, అరే వీళ్ళు ఎవరో వస్తున్నారు పలానా పవన్ కళ్యాణ్ అంటే ఏదో తీరుస్తారంటే వాళ్ళకు కనీసం తీర్చినా తీరిన ఒక ఆశ ఉంటుంది. ఎలక్షన్ టైంలో నీకు కూడా క్యాంపెయినింగ్ అవుతుంది, ఎన్ని బెనిఫిట్స్ అవునా, ఇవన్నీ వదిలేసి వాళ్ళందరినీ ఎమోషనల్గా రెచ్చగొట్టి లేదా ఇంకో అగ్రెసివ్గా రెచ్చగొట్టి వదిలేస్తావు రోడ్డు మీదకి, అవి ఎక్కడికి వెళ్ళి ఎవరిని కరవాలో వాళ్ళని కరిచేసి వచ్చేస్తాయి మళ్ళీ నీ నెక్స్ట్ మీటింగ్కి. అయితే రేణుదేశాయి గారి విషయంలో ఆయన ఖండించలేదు. ఓకే, తర్వాత ఇంకా చాలా ఇన్స్టెన్సెస్లో కూడా ఆయన ఫ్యాన్స్ని అంటే దారి తప్పుతున్నప్పుడు ఎప్పుడూ ఖండించలేదా? అసలు అలాంటి ఇన్స్టెన్సెస్ చూడలేదా మనం? అలీన్ విషయంలో కూడా ఆయన పార్టీ మారినప్పుడు కానివ్వండి, ఆయన కూతురు పిల్లప్పుడు రానప్పుడు కానివ్వండి, చాలామంది చాలా రకాలుగా రాసినప్పుడు వీళ్ళు బాగా తిట్టేశారు అలీ గారిని, అప్పుడు కూడా ఏం ఎవరేం మాట్లాడలా. అండ్ నెక్స్ట్ చాలా సందర్భాల్లో, ఒకటి రెండు కాదు. అండ్ ఇప్పుడు నిన్నటి ఫ్రెష్ గొడవ అల్లు అర్జున్ క్లిప్, ఆయన నిన్ను నువ్వేమో చెప్పో నువ్వు బ్రదర్ అన్నావు, ఈరోజు ఇలా ఉన్నావు, ఆయన నిన్ను అల్లు అర్జున్ గారు అన్నారు, అంత పెద్ద మనిషి నిన్ను గారు అన్నారు అంటే నువ్వు అర్థం చేసుకో, ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ చూసి నేర్చుకో అది ఇది అని చెప్పేసి ఆయనకి క్లాసులు పెడుతున్నారు. వీళ్ళేం నేర్చుకున్నారు ఇంతకీ సినిమా వేరు రాజకీయం వేరు అన్నప్పుడు? అసలు ఫస్ట్ అవసరమైనప్పుడు స్పీచ్ స్టార్ట్ చేసింది సినిమా వేరు రాజకీయం వేరు అని, ఆయన చెప్పాల్సిన కంటెంట్ వదిలేసి అందులో ఏది పట్టుకోవాలో అది పట్టుకొని కొట్లాడుతున్నారు వీళ్ళు. అంటే ఆయన చెప్పేది కూడా వీళ్ళు ఎక్కడ ఏ కొట్లాడే అంశం ఉంటుందో వెతుక్కుంటున్నారు, కానీ ఆయన చెప్పేది కూడా వినట్లా. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్నారు నా ఫ్యాన్స్ కూడా మిలిటెంట్లా తయారయ్యారు, ఇవాళ రేపు వీళ్ళు కూడా తీవ్రవాదుల్లో తయారవుతున్నారు, నా వల్ల అవ్వట్లేదు, నేను గంటల్ని నేను చేతులు ఎత్తేసాను, నేను అరిస్తే వీళ్ళు మళ్ళీ వస్తారో రారో నాకు తెలియదు, అరవకపోతేనేమో వీళ్ళు ఊరుకునేలా లేరు, మరి ఏం చేయాలి, నేను అర్థం కాని పొజిషన్లో ఉన్నా. నీ ఫ్యాన్స్నే నువ్వు కంట్రోల్ చేయలేవు, రేపు రాష్ట్రాన్ని ఏం కంట్రోల్లో పెడతావు, ఈ రాజకీయాల్లో ఏం రాణిస్తావు, ఎందుకు ఆ పార్టీ నీకు అవసరమేముంది, నువ్వు దానికి అర్హుడు కానప్పుడు, నువ్వు దానికి పనికిరానప్పుడు నిన్ను ఎవరైతే కోరుకుంటారో అక్కడికి వెళ్ళొచ్చు కదా, నిర్మాతల పాపం మొన్న నీ కాళ్ళు పట్టుకున్నాడు అంటే నిన్ను అక్కడ నిన్ను దేవుళ్ళలా చూస్తున్నారు, అక్కడ అక్కడికి వెళ్ళి సినిమాలు చేసుకోవచ్చు కదా, వాళ్ళకి కావాల్సింది నువ్వు ఇక్కడ కనపడ్డా తెర మీద కనపడ్డా వాళ్ళు హ్యాపీ. 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన చిరంజీవి గారు ఇప్పుడు మళ్ళీ ఒక ఇంకా మెగాస్టార్లా కొనసాగట్లా, ఈ ఒక ఎగ్జాంపుల్లా తీసుకొని సరే సరే పోతే పోనీ 10 ఏళ్ళు కూడా నువ్వేమి సినిమాలు ఆపి చేయర్లా, ప్యారలల్గా రెండిట్లోనూ ఉన్నావు, ఫుల్ టైం ఇటుండు తప్పే ఉంది, ఇక్కడ నువ్వు పనికిరావు కదా, వేస్ట్ అని నీకు తెలుసు కదా, అదే సినిమాలే చేసుకోవచ్చు కదా. సో మొత్తంగా చూస్తే అసలు పీకే ఫ్యాన్స్ని కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయారు, పీకే కూడా కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయారు అని మీరు అంటున్నారు, అంతే కదా? రైట్ అండి, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.